ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెమిస్ట్రీస్. భూమి కింద అసలు ఏముంటుంది? ఈ ప్రశ్న చాలామందికి వచ్చే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రశ్నను రెండుగా విడదీద్దాం. అసలు భూమి కింద ఏముంది, అంటే మనం ప్రస్తుతం నిల్చున్న ప్రదేశం కింద ఏముంది. మరొక ప్రశ్న ఏమిటంటే, అంతరిక్షం నుండి మన భూమిని చూస్తే మన భూమి కింద ఏముంటుంది? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం మనం ఈ వీడియోలో చూద్దాం. మొదటి ప్రశ్న, మన భూమిని తవ్వితే ఏముంటుంది? దీనికోసం మనం ముందుగా భూమి ఆకారం తెలుసుకోవాలి. మన భూమి సుమారుగా గుండ్రంగా ఉంటుంది. భూమి లోపల ఎన్నో భాగాలు ఉంటాయి. ఆ భాగాలన్నీ పొరలు పొరలుగా ఉంటాయి. మనం చూసే ఉల్లిపాయలాగా భూమిలో కూడా పొరలు ఉంటాయి. భూమికి పూర్తిగా కింది భాగంలో ఉండేది కోర్. ఈ ప్రదేశంలో టెంపరేచర్ సుమారు 10,000 డిగ్రీ సెల్సియస్ ఉంటుందట. కోర్ పైన మ్యాంటిల్ లేయర్ ఉంటుంది, దానిపైన క్రస్ట్ లేయర్ ఉంటుంది. మనకి భూమిపై కనిపించే పర్వతాలు, సముద్రాలు, నేల అన్ని ఫ్లాట్ సర్ఫేస్ పై ఉంటాయని అనుకుంటే అది తప్పు, ఎందుకంటే అవి భూమిపై ఉంటాయి. భూమి ఆకారం గుండ్రం కాబట్టి ఇవన్నీ గుండ్రటి ఉపరితలం పైనే ఉంటాయి. ఒకవేళ మనం భూమిని తవ్వడం మొదలు పెడితే కోర్ వరకు వెళ్ళొచ్చు, కానీ అక్కడ టెంపరేచర్ సూర్యుడికి దగ్గరికి వెళ్ళినంత ఎక్కువగా ఉంటుంది. కానీ నిజానికి మనం కోర్ వరకు వెళ్ళలేము. అయినా తవ్వడం మొదలు పెడితే భూమిపైన ఒక సైడ్ నుంచి తవ్వుతున్నా మరో సైడ్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు మనం భారత్లోని ఏదైనా ప్రదేశం నుండి తవ్వడం మొదలు పెడితే మనం సౌత్ అమెరికాలోని ఏదో ఒక ప్రదేశం నుండి బయటకు వస్తాం. కానీ ఇవన్నీ కేవలం అనుకోవడానికి మాత్రమే అవుతాయి, నిజానికి వాటిని మనం సాధించలేము. మనుషులు ఇప్పటి వరకు భూమి లోపలికి 12 కిలోమీటర్లు మాత్రమే తవ్వగలిగారు. ఆ హోల్ కోలా పెన్సులాలో ఉంది. మనకు వచ్చిన రెండు ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఇప్పుడు రెండో ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. అంతరిక్షం నుండి చూస్తే భూమి కింద ఏముంటుంది? భూమి కింద వాక్యూమ్ ఉంటుంది. వాక్యూమ్ అంటే ఏమీ ఉండదు, ఖాళీగా ఉంటుంది. భూమి సోలార్ సిస్టంలో ఉంటుంది. సోలార్ సిస్టమ్ గ్యాలక్సీలో ఉంటుంది. ఇలా గ్యాలక్సీలో ఉండే దుమ్ము, కామెట్స్, దూరంగా ఉండే స్టార్స్ వంటివి భూమి కింద ఉండే అవకాశం ఉంది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బై.